హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొగనాడు కాకుండా మొగనాడు నాకు కొడుకులు ఉట్టి బిడ్డ ఉట్టి పెరిగి పెద్దలు అయినాక బాపు ఏడంటే నేను ఎవరు ఉంచాలే. ఆగో మునిరాజును కాత్మదానం వేసింది జమదగ్గి మునిరాజును. ఆ యొక్క బూడిదంతా తూర్పాల బట్టి బొక్కలు తీసి ఏమనుకున్నది, ఈ బొక్కలు ఎక్కడ దాయాలే, ఈ బోనవసర వల్ల అల్లింత అల్లింత అన్నం మిగిలింది, ఈ అన్నం ఉత్తమం వద్దు, అదే కరుణాల పుట్టలు వచ్చి ఏమని తీవరెట్టింది ఎల్లమ్మా. రానున్న పూర్వకం పుట్టన్నది, పూర్వకం పెరగన్నది. ఆగో ఉసిల్లా మనసులు ఉట్టేదున్నది, ఆగో ఊరికో పెద్ద మనసు ఉట్టేదున్నది. ఊరూరికి 366 కులాల కన్నా మురుక ముందంత ఎక్కువ ముదిరాజు కులం పుట్టేదున్నది. ఇది ముదిరాజులకు ఈ పుట్ట లోపల నేను 7 కుండలను నమ్మొస్తాను కాబట్టి రాన్న కాలం లోపల 7 శిరలు ఇది ఉసిల్ల పంట పుట్టన్నో ఉసిల్లు పట్టుకొని ముదిరాజులు బతుకన్నది. ఆ రోజు ఎల్లమ్మ దీవెన ప్రకారం తిరిగడు ఉసికిల్లు పట్టి పిసుకుంది. ఒక్క బొక్క కలగది, ఒక్క బోరి కలగది, ఒక్క సుక్క రక్త వెళ్ళది, మొత్తం నెయ్యి వేస్తుంది, మొత్తం పాలు వేస్తాయి. అమ్మవారి దీవెన ప్రకారం ఆ రోజు ఎల్లమ్మ తల్లి బోనం కుందల్లా పుట్టలు వచ్చింది. ఉసిల్లు పట్టుకొని ముదిరాజులు బతుకన్నది శంకరుడు చెప్పంగానే ఆగో పుట్టకు నీళ్లు పోసింది. ముదిరాజులు ఏకమై అడవిల కట్టి పుట్టను శృంగారం వేసి పుట్టకు నీళ్లు పోసి ఆగో అదే కడి లోపల ఆగో ముదిరాజులు ఆగో ఉసిల్ని ఎట్లా ఆడుతున్నారో అడవి లోపల పుట్టకు ముది పెట్టి పుట్టకు పోయి పెట్టి గుండె బోర్ వేసి అందంగా అటువంటి ముదిరాజులు ఆగో ఊదర పట్టి పోయి పెట్టి గుండె పెట్టి ఉసిల్ని ఎట్లా పడుతున్నారో కొద్దెక్కే రాదు అలా పొన తిరిగే రాదు ముదిరాజుల కన్నీరు శంకరుడు తెలుసుకున్నాడు. ఓ రామ రామ రామరాలా తడబట్టినకి మూడో మనో అన్నారు. ఇప్పుడే ఇదే గది లోపల నేను భూలోకం దగ్గర వెళ్ళిపోయి అతి గది ఎప్పుతా వారికి ఏదన్నా ఉపశమనం చెప్పి ఏదన్నా బొట్టు పెట్టి వస్తానా అని శంకరుడు దిగు దిగు అంటే భగవంతుడు వచ్చిన చెప్పి ఎవరు ఏర్పాటు చేయరా అని ఆ దిగు దిగు అంటే ఆ తెలుగు ముదిరాజు సంపన్న కాడ వచ్చిండు లోకాల శంకరుడు. ఏమనొచ్చి నీకు అర్థం ఇట్లా చూసి
నాకు శిరువంత వస్తట్టు లక్ష్మమ్మ వారు వస్తట్టు బొట్టు పెడతారా? ఇంకా ముదిరాజులకి ఏ బాధ ఉండదా? ఏ కష్టం ఉంటదా? లక్ష్మమ్మ వారు వస్తారు నాకు బొట్టు పెడతారా? అబ్బ తెల్లదాకా తిప్పల వారి పుట్టదా? తిప్పల వారి పుట్టక నేను దీన్ని పోసి పుట్టకు ఇప్పుడే సరొచ్చింది. ఇక ఉసిల్ వచ్చే సమయం వచ్చింది, పుట్టకు తర వచ్చింది. ఇక ఉసిల్ వస్తాయి, నేను ఇప్పుడు లేస్తే ఇక మళ్ళీ మరిపోతే రావు. నీకు పెట్ట గుంట అయితే బొట్టు పోయి పిల్లలు పెట్టుకో. నా పిల్ల పెట్టు అన్నారు జైడు జంపన్ను. ఎన్ని రోజులకున్నా నీకు ఏడెండ ఎట్టి కొడక, ఏడెండ సంపాదన నా కొడక అని పిల్లకు బొట్టు పెట్టి శంకరుడు ఎప్పుడు ఆయనో అగు ఉసిల్లమ్ముకుని ఎన్ని రోజులు వదులుతారు అటువంటి ముదరాజులు? ఒక్క నెల రెండు నెలలు బతకంగానే రామ రామ కోదంట, రామ కోదంట, పిట్టరు పక్షులు కిలకిల వర్గంగా ఈ యొక్క పక్షుల సప్పుడు కిలకిల కిలకిలని పక్షులు ఎదురంగా ఈ శబ్దం ఎవరు చూసిండ్రు? ఆ ఒక్క అంతరు రావడం సంబంధం పెట్టింది పోయి రాజులకి చదువుసిరా అంటే సేను మొత్తం మొత్తం వచ్చారు. ఈ ముందు కొంత భక్తం నేనే వెళ్తా, ఈ ఊరిసి పెట్టి పొమ్మంట ఊళ్ళకెళ్ళి వెళ్ళగొట్ట నాకు కనే పెట్టే మరి కాకి వండే పెడతా అని ఆగయ్య లోపల కౌతలి రాముడి కందరు చూసి మంత్రులు అలా కట్టబట్టి మందులు మందులు మందులో అయ్యారు ఎత్తేనా
మీరు ఉట్టింది కాబట్టి మిమ్మల్ని ఎందుకు ఉట్టించిందంటే ఆ బాలమావిడి తోట ఉన్నది కాదు బాలమావిడి తోట మొత్తం ఇసు కుప్పలు పెట్టి ముదిరాజులకు అన్నం దొరకక మన్నే గతిగా ఉన్నందరూ కౌసరు రావరు మిమ్మల్ని ఎవరు పట్టిన తావు లేదు మీ సుక్క రక్తం భూమి మీద పడితే కోటి వేల రక్షాలు పడతాయి మీ సుక్క రక్తం భూమి మీద పడితే కోటి వేల భూమి సరసర చెక్కలేండి భూమి లోపల కోటి వేల రాక్షసులు పడతాయి మీకు సావు లేదు బిడ్డ అని దీవెన పెట్టంగానే రాక్షసులు బాలమావి తోడని కళ్ళ చూసారు రాక్షసులు కళ్ళ చూసి తోట మొత్తం బాలమావి తోట చెట్ల కాంచలు వీక్కుదామని మండలి ఇబ్బందని ఆ రాక్షసులు అది ఏమన్న భగవాను సాక్షాత్తు తోట ఖరాబు చేస్తుంటే ఆ పట్టణం మీద ప్రజలందరి కళ్ళ చూసి ఇది ఏమి కలిమా ఇది ఏమి విచిత్రములా మరి అంగళాల తమ్ములాలా ఈ రాజ్యంలో బలం ఉందిరా పోవురా ఎక్కడికన్నా ఎందుకు ఈ మాయ మనకు తెలియదా ఈ మాయ మనకు ఎక్కడిదో సంబంధ వేడికెళ్లి పోయి అడుగుదామన్నారు రామ రామ మరి అంగళాల తమ్ముళాల తిరామతిని కలాలా ఆమె కట్ట కట్టుకుని ఒక్కసారి నా దగ్గరికి వచ్చిండ్రు ఆమె ఏం కట్ట వచ్చింది ఏం బాధలు వచ్చినవి ప్రజల కష్టం తీర్చేవాడు ఒక ప్రధాన మంత్రి తప్ప ఎవరు కాదు అన్నారు గ్రామానికి గ్రామ సర్పంచ్ మంచోడు కావాలి మండలానికి మండల అధ్యక్షుడు మంచోడు కావాలి కులానికి పెద్ద మనిషి మంచోడు అయినప్పుడే కులవంతం ఒక మనిషి చూస్తుంది ఏం కట్ట వచ్చిందని కళ్ళకు అయ్యా ఆడగల్లలో పిల్లలలో ఉండమంటే ఈ పక్కంలో మనం ఉంటాము ఆ మంచి మానిపోతే ఇంటికి పుట్టినచ్చిన సమయం లోపల రెండు రాక్షసులు వచ్చి తోటంతా రాజ్యం ఎదురయ్యి ఓడారు అన్నున్నప్పుడు ఎవ్వడానికి రాడు ఏమి లేనప్పుడే అందరాధికత్తరు చుట్టాలు కూడా అధికత్తరు సంపన్న ఏమనుకున్నాడు భగవంత ఇచ్చేవాడు ఈశ్వరుడు రాతరాశి వాళ్ళ బ్రహ్మదేవుడు తీసుకుపోయేటోడు ఏమ ధర్మరాజా అవనా ఇప్పటికైనా అప్పటికైనా నాగవాసులోని నీడెందుకు చెబుతాండ్రి నీ కలిమాయ ఎక్కడున్నాడు ఆమా శంకరుణ్ణి వేడుకుంటానన్నాడు ఓ రామ రామ శంకరా హర 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 శంకర మార్కాండేయుని కలిసి వలింగములో
లోకాల శంకరుడు దిగ్గు దిగ్గు వేసింది వెళ్ళదు అవమా భక్తులకు బాధ వచ్చాయి సాక్షాత్ పరమశివుడే అవ తంగం వేషం మీద వచ్చిండు రమ రమ పడి భాగం అందు అవ కోడలు కట్టాలి కోడలు లోపల కనికి నేను పెద్దమ్మ తల్లిని నీరవ చెయ్యాలి అవ ముదిరాజు కనికి నేమి అవ ముదిగొండ పట్నం లోపల అమ్మవారు పెద్దమ్మ తల్లికి గుడి కడితే ఆ పెద్దమ్మ తల్లి పుట్టి అవ పెద్దమ్మ తల్లి గారికి కోటి వేల రాక్షసులు అతం చేస్తుంది అగో సుక్క రక్తం కింద పడకుంటా ఆ రక్తాన్ని గరికేమి అవ ఆనాడు దినవందు అవ ముదిగొండ పట్నం లోపల పెద్దమ్మ తల్లి గారికి పీల్చుకుంటది ఆ రాక్షసులు కథం అయిపోతే మీ ముదిగొండ పట్నం అంతా చల్లగుంటది రా నా కొడుక చెప్పన్నా చెప్పిండు శంకరుడు వారు చూడు కొడు కానీ చెడు చటాలు చెప్పదే పోటీ ఎండికొండ వేరు పోలే కులాన్ని విలుసుకున్నాడు సంపన్న అన్నలాల తమ్ముల మనం కోవెల కట్టుకోమన్నాడు గుడి లోపల పెద్దమ్మ తమ్ముడిని దీనం చేసుకోమన్నాడు రెండు రాక్షసులు కథంగా అవన్నంటే ఆ రాక్షసులు కనుకనేవి మనం కొడుకుంటే కనుకనేవి సుక్క రక్తం కింద పడకుంటా ఆ రక్తాన్ని అంత కనుకనేవి పీల్చుకుంటదా అట రాక్షసులు కథం అయితే అట కోవెల కడదామురా ఒరి అన్నలాల అన్నంత లోపల ముదిగొండ పట్నం లోపల కోవెల కట్టింది కోవెల లోపల కన్న తల్లి పెట్టమ తల్లిని నీరవ చేసిండ్రు ముదిరాజు సంపన్న కనుకనేమి పట్నం మీద ప్రజలందరూ విలుసుకోని అవ సత్యాన బోనాలు ఎత్తుకోని అవ బోనాలతో పండుగలు చేస్తున్నారు ఎన్న ముందు
పుట్టకూరి ఎయ్యూరి సమర్పించి రాజుకు పెద్దమ్మ బొమ్మ మమ్మీలు అని ఏనాడు లగ్గం అక్షంతలేవట్టిని ఎలా పెద్దమ్మ గుడి నాదుకు సరఫరాలు వయ్యవంటిని అగో ముని పెద్దరాజు అగో పెద్దమ్మకు అగో అటువంటి గుడి లోపల నీలం చేస్తారని అగో గుడి వేడికి లోపలికి వస్తున్నారు ఐదుగురు ఆడబిడ్డలు మంగళారు పెట్టిండ్రు పెద్దమ్మ పెద్దరాజు ఎంత పెద్దలందరూ చప్పులు కొట్టుకుని అయ్యవారు మంత్రం చదువుకుంటారు ఇంకేమైనా ఇట్లు పో అందరూ సంగారాలు పెట్టమో అందరూ సంగారాలు పెట్టమో అందరూ సంగారాలు పెట్టమో
అందరి ఏకమై అమ్మవారుకు రాజుకు మంగళ జ్యోతులు మంగళం మంగళం మత్స్యవదారులకు కోట వెంకటేశ్వరం కోరామ ఇలుకలకు అగ్నాలు దాపెట్టి వనమయ్యకు శివమంగళం శివమంగళం శ్రీరాజు శివ 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 శివ